వీరసాగర మధురంలో ఉన్నది ఏమిటంటే పాల సముద్రం ఎక్కడుంది దాన్ని దేవతలు ఎలా పెరిచారు ఇది జరిగిందా జరగదా పక్కనట్టవయ ఒక ధార్మిక రహస్యాన్ని ఒక తాత్విక రహస్యాన్ని చెప్పడానికి ఆ కథ రూపంలో చెప్పాను నీ మన మనస్సే పాల సముద్రం దాని దేవతలు రాక్షసులు మధుస్తారంటే అర్థం ఏమిటంటే దేవతలు ఉంటే సద్గుణాలు రాక్షసులు అంటే దుర్గుణాలు సద్గుణాలు దుర్గుణాలు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాయి ఓటు ఇటు లాగుతుంది ఓటు అటు లాగుతుంది దానం చేద్దామని మనసులో ఒక పక్క అనిపిస్తుంది వెంటనే పక్కన ఇంకోళ్ళు అండవం లేకపోతే మనకే అనిపించడం ఏం జరుగుతుంటే అలా అందరికీ ఇచ్చేసే ఇలా అయిపోయాం అంటారు ఎవరో పక్కన సణుగుడు అప్పుడు అంటే వెనక్కి లాగారు అంటే ఏమైంది దేవతలు రాక్షసులు మథనం అంటే ఇదేనండి మన మనసులో సద్గుణాలు దుర్గుణాలు మథనం చేస్తూ ఉంటాయి ఓటు అట్లాగితే ఓటు లాగుతుంది ఈ లాగడం ఈ లాగడంలో ఏమవుతుంది ఈ మనస్సు మనస్సులో ఉండే మందర పర్వతం ఉందే ఈ కవ్వం లాగడానికి ఉపయోగపడేది అది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అది పైకి తేలాలంటే ఏం చేయాలి కింద కూర అవతారం రావాలి అంటే విష్ణు భక్తిని స్థిరంగా పెట్టుకోవాలి మనస్సులో భగవద్భక్తి కింద ఉంటే అది పైకి తేలుతుంది